నమస్తే ఫ్రెండ్స్. సపోటాలో ఉండే పీచు మంచి సుఖ విరోచనకారిగా దాన్ని నిలబెడుతుంది. దీనిలోని పీచు మలబద్ధకాన్ని తగ్గించి పెద్ద పేగులోని మ్యూకస్ పొరను కాపాడి దాని ద్వారా క్యాన్సర్ కారణమయ్యే విషయాలను దూరం చేస్తుంది. ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్ పాలిఫినాలిక్ మిశ్రమం టానిన్ ఉంటుంది. టానిన్లు ఆమ్లాన్ని నిష్ఫలం చేసే ప్రోటీన్ల ద్వారా పనిచేసే పాలిఫినాల్స్ కుటుంబానికి చెందినవి. పరిశోధనలు టానిన్లు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా, వైరస్కు వ్యతిరేకంగా, పరాన్న భక్తులకు వ్యతిరేకంగా, నొప్పులు వాపులు మంటలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని తెలుపుతున్నాయి. అందువల్ల రక్తం గడ్డకట్టడానికి, నరాల్లో రక్తస్రావం ఆపడానికి, అతిసారాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుంది. ఈ పండు నొప్పులను మంటలను తగ్గించే గుణం వల్ల గ్యాస్ట్రైటిస్, ఇతర అన్నవాహిక నొప్పిని, చిన్నపేగు నొప్పిని, ఇతర పేగుల్లో ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. సపోటాలో ఉండే వైటమిన్ సి రోజువారీ అవసరంలో 24.5% కలిగి ఉంది. దీనిలో వైటమిన్ ఏ కూడా ఉంది. కంటి చూపుకు వైటమిన్ ఏ ఎంతో అవసరం. అలాగే ఆరోగ్యవంతమైన చర్మం కోసం మ్యూకస్ పొర సరిగ్గా ఉండడం అవసరం. ప్రకృతి సిద్ధమైన పండ్లను, వైటమిన్ ఏ ఎక్కువ ఉన్న వాటిని తినడం ద్వారా ఊపిరితిత్తుల, నోటి క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే వైటమిన్ సి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలపడి వివిధ రకాల అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి, చెడు చేసే ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. పండిన తాజా సపోటాలో పొటాషియం, రాగి, ఐరన్ మొదలైన మినరల్స్, ఫోలేట్, నియాసిన్, ప్యాంటథోనిక్ ఆమ్లం మొదలైన వైటమిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి, జీవన ప్రక్రియలు సరిగ్గా జరగడానికి చాలా అవసరం. వీటిలో ఇన్ని ఆరోగ్య లాభాలు, పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇవి వండర్ ఫ్రూట్స్ అని చెప్పవచ్చు. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.